నమస్కారం సార్. శుభోం వెంకట్ గారు. సార్, మనం బిజినెస్ చేసుకునే దగ్గర వ్యాపార స్థలాల్లో బ్యాక్గ్రౌండ్ లో కొన్ని ఫొటోస్ పెట్టుకుంటూ ఉంటారు సార్, అండ్ టేబుల్ మీద లాఫింగ్ బుద్ధ విగ్రహాలు కూడా పెట్టుకుంటుంటారు కొంతమంది. అయితే స్పెసిఫిక్ గా వాస్తురీత్యా ఎటువంటి ఫొటోస్ పెట్టుకుంటే బెటర్ అంటారు? ఆర్థికంగా కలిసి రావడానికి, నష్టాలు రాకుండా ఉండడానికి, చేసే పని ఏదైనా సరే చాలా హ్యాపీగా సంతోషంగా సాగడానికి ఎటువంటి ఫొటోస్ పెట్టుకుంటే బాగుంటుంది అంటారు సార్? అండ్ కొన్ని ఆఫీసులు ఏంటి అంటే, స్పెషల్గా ఒక ఫోటో చూసాను సార్, డాల్ఫిన్ ఫిష్ ఉంటుంది కదా సార్, దాని ఫొటోస్ కొంతమంది వెనకాల పెట్టుకుంటూ ఉంటారు. ఇది పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయంటారు? అండ్ దీని గురించి వేదిక మహావాస్తు ఏమంటుంది? శివోం, వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్, వేదిక మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. వేదిక మహావాస్తు, మణిసూత్ర, అలాగే బిఎంఈటి సభ్యులందరికీ ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023. ఈ ఇయర్ అందరికీ కలిసి రావాలని, అందరూ వాళ్ళ వాళ్ళ గోల్స్ అన్నీ అచీవ్ కావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మనము డాల్ఫిన్స్ గురించి వాళ్ళ మనం మాట్లాడుకుంటున్నాం. డాల్ఫిన్స్కు డిఫరెంట్ డిఫరెంట్ తెలుగు నేమ్స్ ఉన్నాయి. గండు మీను, నీరు పంది, ఇలాగా అనేక పేర్లు ఉన్నాయి. డాల్ఫిన్ అనేది మిగతా జంతువుల కంటే ఎంతో విభిన్నమైనది. ఈ డాల్ఫిన్స్ వేరే వాటితో పోల్చుకుంటే చాలా ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఆ ప్రత్యేకతలు ఒక్కొక్కటి చూద్దాం. ఈ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే, డాల్ఫిన్ అనేది అడాప్టబిలిటీకి ఫస్ట్ పేరు. మనం జనరల్గా వేదిక మహావాస్థ ఏం చెప్తుంది, మనం వేటినైతే ఎక్కువగా చూస్తుంటామో వాటి లక్షణాలు మనకు ఆపాదింపబడతాయి, అంటే వాటి లక్షణాలు మనకు వచ్చేస్తాయండి. అలాగే అడాప్టబిలిటీ అనేది ఉంటుంది. ఏదైనా ఒక జంతువు, ఒక నీళ్ళల్లో ఉండేది, చేపకు సంబంధించింది కానీ ఏదైనా, ఇది వచ్చేసి ఇక్కడ వేల్స్ గ్రూప్కు సంబంధించింది అన్నట్టు. తిమంగళాల గ్రూప్కు సంబంధించిన చిన్న జీవి, దీన్ని డాల్ఫిన్ అని అంట. చాలా ముద్దుగా చూడడానికి చాలా బాగా ఉంటుంది. ఇక్కడ ఈ తిమింగళ జాతికి చెందినటువంటి డాల్ఫిన్ ఉప్పు నీటిలో, మంచి నీటిలో ఈజీగా అడాప్ట్ అయిపోతుంది. ఓకే, అది దీని యొక్క గొప్పతనం. మామూలుగా అయితే జీవులు కొన్ని సాల్ట్ వాటర్ ఫిష్, ఫ్రెష్ వాటర్ అని సపరేట్ ఉంటాయి. నేను రీసెంట్గా ఎన్నో ఫ్యాక్టరీస్కు విజిట్ చేసి ఉన్నాను, రొయ్యల ఫ్యాక్టరీస్. అందులో రొయ్య పిల్లని తీసుకొని వచ్చి సముద్రంలో ఉండేదాన్ని మంచినీటికి అలవాటు చేయడానికి నిలబడుతుంది వాళ్ళకి. ఫస్ట్ కొంచెం కొంచెంగా పీపీఎం అంటారు, దాన్ని తగ్గించుకుంటా, పార్ట్స్ పర్ మిలియన్ సాల్ట్ తగ్గించుకుంటా 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 ఒక నెలకు దాన్ని మంచినీటి రొయ్యగా మార్చి రైతులకు ఇస్తుంటారు. రైతులు వాళ్ళ పొలాల్లో కయ్యల్లో నీరు పెట్టుకొని పెంచుకుంటుంటారు అన్నట్టు. సో ఒక నెల పడుతుంది ఒక చిన్న రొయ్య పిల్లకు అలవాటు పడడానికి. అలా అంటే డాల్ఫిన్కు ఎంత టైం పడుతుంది? కానీ ఈజీగా ఇట్లే అడాప్ట్ చేసుకుంటుంది. ఆ అడాప్టబిలిటీ మనకు బిజినెస్లో వస్తుంది అని అంటే, ఎటువంటి సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్, ఫ్రెష్ వాటర్ ఎవరికైనా బాగానే ఉంటాయి. సాల్ట్ వాటర్ ఒక రోజు రెండు రోజులు బాగానే ఉంటుంది, మూడో రోజు నుంచి మొదలవుతుంది, ఎందుకంటే సాల్ట్ గాఢత ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాగా మనము మన బిజినెస్లో ఎటువంటి వాటర్ వచ్చినా కూడా, అని అంటే ఎటువంటి వాళ్ళు వచ్చినా, ఏ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వచ్చినా, ఎటువంటి కంట్రీ నుంచి వచ్చినా, మనం వాళ్ళని ఈజీగా అడాప్ట్ చేసుకోవడానికి డాల్ఫిన్స్ మనకు ఉపయోగపడతాయి, నెంబర్ వన్. రెండవది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫాస్ట్ స్ప్రింటర్స్గా చెప్పొచ్చు. దీన్ని గంటకు 35 కిలోమీటర్ పైగా ఫాస్ట్గా ఈదగలుగుతాయి. వేరే వాళ్ళతో పోల్చుకుంటే చాలా ఫాస్ట్గా ఈదగలుగుతాయి. కాబట్టి ఇంత ఫాస్ట్గా ఈదే జీవి చాలా తక్కువ. కాబట్టి ఇది ఏమని సూచిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, నీరు అంటానే జలతత్వం, అంటానే డబ్బు. నార్త్ దిశకు ప్రత్యక్షము, పంచభూతంలో ఉండే ప్రధానమైనది నీరు, జలం. జలం ఎప్పుడూ పారుతూనే ఉంటుంది, పారే కొద్దీ డబ్బు వస్తుంది. కాబట్టి ఆ రకంగా నీటికి సంబంధించింది ఇది ఫాస్ట్గా మూమెంట్ ఉంటుంది అని అంటే, మనం పని చేసేదాన్ని కూడా దాన్ని చూస్తే ఆ ఫాస్ట్నెస్, ఆ అడాప్టివ్నెస్ అని మనకు వస్తుంది. అందుకు డాల్ఫిన్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డాల్ఫిన్స్ మన మాదిరి ప్లే చేస్తాయి, అంటే ఆడుకుంటాయి. వేరే జీవులకు ఆడుకునేది చాలా తక్కువ, అందున హ్యూమన్స్తో చాలా బాగా కలిసిపోతాయి. ఇందాక చెప్పే కదా, అడాప్టబిలిటీ అనేది నీళ్లతోనే, సముద్రపు నదిలో ఉండేటువంటి నీటిలో ఉన్న జంతువులు కాదు, మనిషితో ఫాస్ట్గా అడాప్ట్ చేయగలుగుతాయి. అంటే ఈజీగా మనల్ని మచ్చిగా చేసుకోవచ్చు వాటిని. ఓకే, అంత ఈజీగా అడాప్ట్ చేసుకోవచ్చు. ఇవి బబుల్స్ వదిలి మనల్ని ఆనందింపజేస్తాయి. వేరే ఏ జీవి బబుల్స్ వదలదు. చిన్నపిల్లలకి బబుల్స్ అన్నా బెలూన్స్ అన్నా చాలా ఇష్టం. కాబట్టి ఆ రకంగా బబుల్స్ అనేది వదులుతుంది అనంటే, ఇలా చాలా ప్రత్యేకమైన జీవి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చాటి అనిమల్స్ అంటారు. CHAT అనే ఒకటి కంప్యూటర్ టెక్నాలజీ ఉంది, దాంతో మనము యూ కెన్ కమ్యూనికేట్ విత్ డాల్ఫిన్స్. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. మనం యాక్చువల్గా అయితే మన హ్యూమన్ టు హ్యూమన్ తప్ప వేరే జంతువులకు కమ్యూనికేట్ చేయలేము, కానీ డాల్ఫిన్స్తో మనం కమ్యూనికేట్ చేయొచ్చు. ఎందుకనంటే డాల్ఫిన్స్ కమ్యూనికేషన్ సిస్టమే ఒక ఎంటైర్ డిఫరెంట్ సిస్టమ్. దాన్ని మనము ఏమని చెప్తామంటే ఎకోలేషన్ అని చెప్తాం. అల్ట్రాసౌండ్ వేవ్స్ అవి పంపించి ఫుడ్ ఎక్కడుంది, శత్రువు ఎక్కడున్నాడు, ఎదురుగా వచ్చే ఒక పదార్థం యొక్క సైజ్ ఎంత అనేది అన్నీ కనుక్కుంటుంది. అంత స్మార్ట్ అన్నట్టు.
అది 0.5 to 50 kHz వరకు అది ఫ్రీక్వెన్సీ పంపిస్తుంది. ఓకే, ఎకోలేషన్ అని అంటే మనం ఏదైనా ఒకటి చప్పట్లు కొట్టామనుకోండి మళ్ళీ రివర్స్ మనకు వస్తాయి, ఎకో అంటారు, ప్రతిధ్వని అంటారు, అలాంటి చర్యనే ఇది కూడా. కాబట్టి అది ఈజీగా కనుక్కుంటుంది. ఈ నేచర్ మనకు బిజినెస్లో చాలా అవసరం. కాబట్టి మనం నష్టం అంచు దగ్గరికి వెళ్ళి నష్టం తెచ్చుకునే దానికంటే దూరం నుంచే మనం నష్టాన్ని గమనించుకున్నాం అనుకోండి, దీని నేచర్ అది. కాబట్టి అక్కడ శత్రువు ఉందంటే టక్ అనేది దాన్ని రూట్ మార్చుకొని ఎస్కేప్ అయిపోతుంది లైక్ దట్. ఆ రకంగా మనం నష్టాలను ముందే పసిగట్టే నేచర్ మనకు అప్పచెప్తుంది, అది ఎకోలేషన్, ఈ అల్ట్రాసౌండ్ అన్నది. కాబట్టి ఇవి ఒకదానికొకటి కమ్యూనికేట్ కూడా కొన్ని వందల మీటర్ల వరకు కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఇది ఒక అద్భుతమైన విచిత్రమైన లక్షణం. ఇంకా నెక్స్ట్, ఏదైనా ఒక జీవికి ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాకి అనుకోండి, కావు కావు అని అడుస్తుంది. కోయిల ఉంటే కుహు కుహు అంటుంది. అట్లా మనకు చిన్నప్పటి నుంచి నేర్చుకుని ఉంటాం, కుక్క భౌ భౌ అంటుంది. కాబట్టి ఈ రకమైన కమ్యూనికేషన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డాల్ఫిన్స్, 5 రకాల కమ్యూనికేషన్స్ వస్తుంది. ఓకే, విజిల్స్తో కమ్యూనికేట్ చేస్తుంది, తర్వాత ఎకో సౌండ్స్, కొన్ని సౌండ్స్తో కమ్యూనికేట్ చేస్తుంది. ఇలాగా 5 టైప్స్ ఆఫ్ కమ్యూనికేట్ చేసే జీవి వేరే దాంట్లో లేదు. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అడాప్టబుల్? మనకు ఎలా అనిపిస్తుంది అని అంటే, మనం కూడా కమ్యూనికేషన్ అంటే ఎదుటి వాళ్ళను మనము మచ్చిగా చేసుకుంటే కదా మన బిజినెస్ జరిగేది. ఎదుటివాడు మొండివాడైనప్పుడు మనం కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. ఈ లక్షణము కమ్యూనికేషన్స్ ఎక్కువగా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 5 లాంగ్వేజెస్ వస్తాయి, కన్నడ, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, తెలుగు. ఎన్ని లాంగ్వేజెస్ ఎక్కువ వస్తే అంతమందిని మనం కమ్యూనికేట్ చేసుకోగలుగుతాం. అలాగే ఇది 5 టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్తో కమ్యూనికేట్ చేసుకుంటుంది. అంటే ఎదుటి వాళ్ళను తప్పుదోవ పట్టించడానికి కూడా తెలివి, అంత అమితమైన తెలివి ఉన్నటువంటిది. డాల్ఫిన్స్ గురించి పూర్తిగా మీరు తెలుసుకుంటే ఒక డాల్ఫిన్ తెచ్చి పెట్టేసుకోవచ్చు ఇంట్లో అని అనుకుంటారు. అంత మంచి ఉన్నతమైన జీవి అన్నట్టు. కొంతమంది పెంచుకుంటూ ఉంటారు కదా, పెంచుకోవచ్చు. మన స్విమ్మింగ్ పూల్స్ లాంటి దాంట్లో పెంచుకోవచ్చు. ఎందుకంటే చెప్పాం కదా, అడాప్టబిలిటీ, ఈజీగా అడాప్ట్ అయిపోతుంది. కానీ ట్రైనింగ్ అవసరము. కొన్నిసార్లు వాటి యొక్క మెంటల్ పరిస్థితిని బట్టి హామ్ చేసే అవకాశం ఉంది. 99% హామ్ చేయవు. ఓకే, కానీ పిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, చాటి అనిమల్స్ తర్వాత ఇంటెలిజెంట్ దాన్ ఎనీ అనిమల్, వేరే జంతువుల కంటే చాలా ఇంటెలిజెంట్. అందుకే దీన్ని ఏంటంటే, మనము ఇప్పుడు మీకు చూపిస్తాను, ఫ్రేమ్ కట్టుకుని మనం పనిచేసే వర్క్ బ్యాక్ సైడ్ మీరు ఆ డాల్ఫిన్స్ మీరు పెట్టుకున్నట్లయితే, ఎదురుగా వచ్చేవాళ్ళు మీరు ఆ డాల్ఫిన్ చూసినట్లయితే మీ బుట్టలో పడిపోతారు. ఓకే, అని అంటే మీరు చేసే వ్యాపారము చాలా ఫాస్ట్గా చేసుకోవడానికి వస్తుంది. ఒకసారి ఆ ఫోటో చూపించండి సార్. ఓకే, సో ఇలా రెండు ఉండాలంట సార్? కంపల్సరిగా రెండు ఉండాలి. దానికి కూడా చెప్తాను, డాల్ఫిన్స్ ఆర్ లైక్ పాడ్ అని అంటే అవి ఒక్కటి ఎప్పుడు ఉండవు. జస్ట్ లైక్ మన మనిషి ఒక్కడు బతకలేడు. అవును, కాబట్టి మనము సంఘజీవి అంటాం. అని అంటే ఒక సంఘం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఒక 10-20 డాల్ఫిన్స్ కలిసి ప్రయాణం చేస్తాయి, కలిసి వేటకెళ్తాయి, కలిసి చేస్తాయి. కాబట్టి ఇది కూడా హ్యూమన్ యొక్క ఇది. అంటే మనము అందరితో కలిసి వెళ్ళడానికి కమ్యూనికేషన్స్ కూడా బాగా స్ట్రాంగ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, డాల్ఫిన్స్లో ఉండే స్పెషాలిటీ మీరు బాగా గమనించండి, న్యాచురల్గానే దానికి స్మైల్ ఉంటుంది. ఓకే, దాని ఫేస్ న్యాచురల్గానే స్మైల్ ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఎప్పుడు కూడా స్మైల్ ఉన్న పర్సన్ను ఈజీగా అడాప్ట్ చేసుకోగలుగుతారు, ఎదుటి వాళ్ళని వెల్కమ్ చెప్తారు. అలాగే మీరు మొహం బిగుసుకొని కూర్చున్నారనుకోండి, వచ్చే క్లయింట్ మిమ్మల్ని చూడంగానే పారిపోతారు. కాబట్టి మనం కన్విన్స్ చేయలేము. ఇట్ షుడ్ బి ప్లీజ్డ్. అంటే మనము స్మైల్ ఇవ్వగానే ఎదుటివాడు రెస్పెక్ట్ ఇచ్చినట్లు, వాళ్ళను ప్లీజ్ చేసినట్లు ఫీల్ అవుతాడు. కాబట్టి ఈ డాల్ఫిన్స్లో మనం చూసినట్లయితే న్యాచురల్గానే దానికి ఆ కర్వ్ ఉంటుంది ఫేస్లో. దీన్ని బాటిల్ గార్డ్ డాల్ఫిన్స్ అని అంటారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెనక పెట్టుకోవాల్సిన ఫ్రేమ్, ఇది నాదే ఫ్రేమ్ మీకు చూపిస్తున్నాను. నేను వర్క్ చేస్తే బ్యాక్ సైడ్ పెట్టుకుంటాను. కింద చూసినట్లయితే మీకు వేవ్ ఉంది, ఇట్ ఇండికేట్స్ వాటర్. తర్వాత 2 డాల్ఫిన్స్ ఉండాలి, ఒక్కటి ఉండకూడదు. ప్లస్ డాల్ఫిన్స్ పైకి ఎగిరి ఉండాలి, అది నీళ్లకు టచ్ చేస్తూ కూడా ఉండవచ్చు. ఇక్కడ ఒకటి టచ్ చేస్తుంది, ఒకటి కంప్లీట్గా పైకి ఎగిరింది. 2 గాల్లో ఉన్నా ఇబ్బంది లేదు, కానీ టచ్ చేసినట్లుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. దాని సరౌండింగ్లో కూడా వాటర్ ఇలా డాట్స్ రైట్ డాట్స్ అని అంటే జలతత్వము. వాటర్ ఈజ్ నథింగ్ బట్ నార్త్ ఎలిమెంట్ మనీ. నీరును డబ్బుతో పోలుస్తాం. అవును, కాబట్టి అటువంటి నీటి నీరు ఇక్కడ. ప్లస్ నార్త్ యొక్క కలర్ ఏంటి మనకు, జలతత్వం బ్లూ. ఇక్కడ మనం చూస్తే బ్లూ కలర్ వాటర్ ఉంది. తర్వాత డాల్ఫిన్స్ కూడా న్యాచురల్గా బ్లూ వేల్స్ అంటారు వాటిని. కాబట్టి బ్లూ కలర్స్లో ఎక్కువగా ఉంటాయి, కొన్ని డార్క్ కలర్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఇన్ని రకాల అడాప్టబిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. ప్లస్ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ భూమి మీద అన్నిటికంటే ఎక్కువ మెదడు పరిమాణం కలిగినది, అంటే పరిమాణంలో పెద్ద మెదడు కలిగిన జీవి ఏదో తెలుసా మీకు? తిమింగల జాతిలో బ్లూ వేల్ అని ఉంటుంది. దాదాపు 9 కేజీల బ్రెయిన్ ఉంటుంది. హ్యూమన్ తిన్నది 1400, లేడీస్కి 1300 గ్రామ్స్ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఇంత
పరిమాణంలో మెదడు కలిగిన జీవి ఇదొకటి. సో డాల్ఫిన్ ఫోటో పెట్టుకుంటే చాలా మంచిది అంటారు. అలాగే మీరు చూసినట్లయితే వెనక బ్యాక్ డ్రాప్ లో వాటర్ బబుల్స్ కూడా కనపడుతున్నాయి, వాటర్స్. కాబట్టి మనం జలతత్వానికి ప్రతీకగా చెప్పుకున్నాం డాల్ఫిన్స్. సో దట్స్ వై డాల్ఫిన్స్ ఆర్ బిలీవ్డ్ యాజ్ లక్కీ. లక్ ప్రాస్పరిటీ తీసుకురావడానికి డాల్ఫిన్స్ చూడంగానే ఎందుకు అలా అనిపిస్తుంది అని అంటే ఇదొకటి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దే ఆర్ ప్లేఫుల్. అసలు మీకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది, ఒక ఫుట్బాల్ ఇస్తే దాని ముక్కు మీద తిప్పగలుగుతుంది అది. మనం వేలి మీద తిప్పితే బ్యాలెన్స్, ఒక్కొక్కసారి ప్రాక్టీస్ ఉంటే మీరు తిప్పవచ్చు, బ్యాలెన్స్ తప్పి కింద పడిపోవచ్చు. కానీ దానికి ట్రైనింగ్ ఇచ్చి మీరు తిప్పితే కింద పడకుండా తిప్పుతుంది. అంతే, అంత పర్ఫెక్ట్గా వర్క్ చేయగలుగుతుంది. ఇవన్నీ అడాప్టరీ క్యారెక్టర్స్ అన్నట్టు, అంటే వాటిని చూసి మనం నేర్చుకోవాల్సిన క్యారెక్టర్స్. అలాగే ఇది ఇట్స్ అన్ అజైల్. అజైల్ అని అంటే ఏంటంటే క్విక్గా ఫాస్ట్గా తన దిశను మార్చుకుంటుంది. సమస్య ఎదురవుతుంది అని అంటే టక్ అని దిశ మార్చుకుంటుంది. గాలిలో దిశ మార్చుకోవడం వేరు, నీటిలో దిశ మార్చుకోవడం వేరు. నీటిలో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, అది దిశ మార్చుకోవడం అంత ఈజీ కాదు. కానీ దే ఆర్ అజైల్, చాలా క్విక్గా ఫాస్ట్గా వాటి డిసిషన్స్ తీసుకోగలుగుతాయి. మీరు కూడా బిజినెస్లో అంత ఫాస్ట్గా డిసిషన్స్ తీసుకోగలుగుతారు. అలాగే లివ్ ఇన్ డజన్స్, డజన్లు డజన్లుగా అవి ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వేటకెళ్తాయి, గ్రూప్గా ఫామ్ అయ్యి బ్రతుకుతూ ఉంటాయి. మనం కూడా అలాగే ఫ్యామిలీతో, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సొసైటీలో, సంఘంలో జీవించే వాళ్ళే ఎక్కువగా సక్సెస్ సాధించగలుగుతారు. కాబట్టి ఇది ఒకటి. సో దే ఆర్ స్కిల్డ్, దే ఆర్ ఇంటెలిజెంట్, దే ఆర్ అజైల్, దే ఆర్ జాయ్ఫుల్, అంటే మనుషులతో ఆడుకుంటాయి, అవి ప్రేమిస్తాయి, ప్రేమింపబడతాయి. ఇది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా సీ సముద్రపులో ఉండే వాటిని మచ్చిక చేసుకోవాలనుకుంటే ఫస్ట్ డాల్ఫిన్ వస్తుంది. అలాగే మీరు ఎప్పుడైనా బీచ్లకు వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ మేము గోవాకి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనము షిప్లో బోట్లో వెళ్తూ ఉంటే మనకన్నా ఫాస్ట్గా ముందుకెళ్తుంటాయి. అంటే అవి మనతో పాటు కలిసి నడవడానికి చాలా ఇష్టపడతాయి. అలాగే వీటితో మనం చూసుకుంటే ఈ డాల్ఫిన్స్ యొక్క లైఫ్ స్టైల్తో పాటు హెల్త్ ఇండికేటర్గా వాడతారు. ఒక రివర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అని ఎలా కనుక్కుంటారంటే డాల్ఫిన్స్ ఆర్ ద హెల్త్ ఇండికేటర్స్ అని అంటారు. అంటే డాల్ఫిన్ ఆ నీటిలో ఏదైనా తేడా వచ్చినా, పొల్యూషన్స్ వచ్చినా, ఫర్టిలైజర్స్, కెమికల్స్ వచ్చినా ఫస్ట్ ఇబ్బంది పడేది డాల్ఫిన్. సో మనము డాల్ఫిన్ను మనం గమనిస్తే ఆ నీటిలో ఉన్నటువంటి సమస్యలన్నీ మనకు అర్థమవుతాయి. సో దట్ ఈజ్ ఇండికేటర్ ఆఫ్ ద రివర్ హెల్త్ అని అంటాం. సో దే ఆర్ బిల్ట్ ఇన్ విత్ స్కిల్స్ అండ్ ఇంటెలిజెంట్ అండ్ షార్ప్నెస్. ఇవన్నీ కూడా ఒక బిజినెస్ మ్యాన్కి అవసరం. కాబట్టి బిజినెస్ మ్యాన్ ఎందుకు చేస్తారండి? డబ్బు కోసం చేస్తారు. కాబట్టి ఆ డబ్బు ప్లస్ ఈ షార్ప్నెస్ ఇవన్నీ కలిసినప్పుడు ఉన్నటువంటి డాల్ఫిన్స్ మనకు ఎంతో లక్ను తెచ్చి పెడతాయి, అలాగే పనిని ఫాస్ట్గా చేసి పెడతాయి, అడాప్టివ్నెస్ తీసుకొస్తాయి. సో ఇటువంటి డాల్ఫిన్స్ ఇందాక చూపించాం కదా, అది మనకు మీరు వెనక పక్క ఫేస్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంట్లో ఫేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కడ పెట్టుకోవచ్చు? మనకు నార్త్ అని చెప్పుకుంటున్నాం, వాటర్ ఎలిమెంట్, యూ కెన్ ప్లేస్ ఇట్ టు నార్త్. కాబట్టి నార్త్ వైపు పెట్టి మనము ఇంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. లేదా మీరు ఎక్కడైనా కూర్చున్నా, సౌత్ వెస్ట్లో మీరు కూర్చున్నా, మీ వెనక అవి నార్త్ను చూసేలా మీరు పెట్టుకోవచ్చు. సో ఈ రెండు రకాలుగా మీరు పెట్టుకుని లక్ ప్రాస్పరిటీని పొందొచ్చు. శివ, థ్యాంక్ యూ సార్. సార్, చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడుగుతున్నారు. వాస్తురీత్యా ఆర్థికంగా వ్యాపారంలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఎంతోమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకొని ఒక సరైన సొల్యూషన్ కోసం అని చెప్పేసి మీకోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు సార్. అండ్ మీరు ఎవ్రీ మంత్ మనీ సూత్ర క్లాసెస్ కంటెంట్ చేస్తూ ఉంటారు. ఈ మంత్ క్లాసెస్ ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి అండ్ ఈ క్లాసెస్లో ఏమేమి చెప్పబోతున్నారు? పైగా 2023 నూతన సంవత్సరం వస్తుంది, దీని గురించి స్పెషల్గా క్లాసెస్ తీసుకోబోతున్నారు. ఇక్కడ సంపద అనేది మన తల్లిదండ్రులు విత్తనాలు నాటితే అవి వృక్షాలై మనం వాటి ఫలాలను స్వీకరిస్తున్నాం. అలాగే మన పిల్లలకు మనం సంపాదించిన ఆస్తులు కానీ, మనం సంపాదించిన డబ్బు కానీ వాళ్లకు రెట్టింపు అయ్యి అని అంటే మల్టీ ఫోల్డ్స్లో అది అవ్వాలి, అది కంపౌండ్ అయ్యి వాళ్లకు చెందాలి అని అంటే మనీ మేనేజ్మెంట్ చాలా అవసరం. అందరూ డబ్బు సంపాదిస్తారు కానీ మనీ మేనేజ్మెంట్ మాత్రం 10% మాత్రమే చేస్తారు, 90% వాళ్ళకి తెలియని ఫీల్డ్లో పెట్టి పోగొట్టుకుంటూ ఉంటారు. సో హౌ టు మేనేజ్ మనీ అనేది మీకు ఈ 2023లో చాలా ఇంపార్టెంట్. సో దీనికి మనం సపరేట్గా జనవరి 29 క్లాసు, మనీ సూత్ర క్లాస్ కండక్ట్ చేయడం జరిగింది. దట్ సైంటిఫిక్ ప్రాక్టికల్గా ఉంటుంది. వాటితో పాటు అక్కడ మనీ అండ్ పవర్ మెడిటేషన్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు మనీ ఎలా డబుల్ ట్రిపుల్ చేసుకోవాలి, వాటితో పాటు వేదిక మహావాస్తు ఇచ్చే టిప్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ క్లాస్లో జాయిన్ కావదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నెంబర్లకు మీరు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే 3వ తారీఖు మనం ఒక బిజినెస్ సమ్మిట్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఈ బిజినెస్ సమ్మిట్ అనేది ఎక్స్క్లూజివ్గా ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అన్నట్టు. ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకున్నారో, ఇందాక అన్నాం కదా ఏ కాన్సెప్ట్లో పెట్టుబడి పెడితే అది డబుల్ ట్రిపుల్ అవుతుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ మీటింగ్ కావాల్సిన వాళ్ళు కూడా 3వ తారీఖు ఇక్కడ
కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు శివ ఓం. అలాగే విజిట్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కనపడిన నంబర్లకు కాల్ చేయండి శివ ఓం. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.